మైలర్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడ గ్రామానికి వెళ్లే రహదారిలో పరుపుల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ సహకారంతో మంటలను పూర్తిగా ఆర్పే ప్రయత్నం చేస్తోన్న సిబ్బంది షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసుల అంచనా. సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లుగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మైలర్దేవుపల్లి పోలీసులు ఈ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం. జిహెచ్ఎంసీ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న స్థానికులు పర్మిషన్ లేకుండా ఎన్నో కంపెనీలు నడుస్తున్నా దానిపై చర్యలు తీసుకోకుండా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని జిహెచ్ఎంసీ అధికారులపై స్థానికుల మండిపాట. మైలర్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడ గ్రామానికి వెళ్లే రహదారిలో పరుపుల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ సహకారంతో మంటలను పూర్తిగా ఆర్పే ప్రయత్నం చేస్తోన్న సిబ్బంది షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసుల అంచనా. సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లుగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మైలర్దేవుపల్లి పోలీసులు ఈ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం. జిహెచ్ఎంసీ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న స్థానికులు పర్మిషన్ లేకుండా ఎన్నో కంపెనీలు నడుస్తున్నా దానిపై చర్యలు తీసుకోకుండా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని జిహెచ్ఎంసీ అధికారులపై స్థానికుల మండిపాట.